ఇటలీ రాజధాని రోమ్లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. దొంగతనానికి వచ్చిన ఓ దొంగ తాను వచ్చిన పని వదిలేసి పుస్తకం చదువుతూ ఉండిపోయాడు. ఇంతలో యజమానొచ్చి భుజం తడితే కానీ ఈ లోకంలోకి రాలేదు సదరు దొంగ. ఇంతకీ అదేం పుస్తకం? ఎందుకు వచ్చిన పని మర్చిపోయి మరీ పుస్తకంలో మునిగిపోయాడు? బాల్కనీ ద్వారా ఓ ఫ్లాట్లోకి చొరబడిన 38 దొంగ విలువైన వస్తువుల కోసం వెతుకుతుండగా ఓ పుస్తకం కనిపించింది. గ్రీక్ పురాణాలకు సంబంధించిన ఈ పుస్తకం అతన్ని ఆకర్షించింది. దానిని చదవకుండా ఉండలేకపోయాడు. తాను చోరీకొచ్చిన విషయం మర్చిపోయి కుర్చీలో కూర్చుని పుస్తకం చదవటం మొదలుపెట్టాడు. 71 ఇంటి యజమాని లేచి చూసేసరికి ఓ ఆగంతకుడు తన ఇంట్లో పరిసరాలు మర్చిపోయి పుస్తకం చదవటంలో లీనమైన విషయాన్ని గుర్తించాడు. యజమాని వచ్చిన విషయాన్ని కూడా గుర్తించని దొంగ పుస్తకం చదవటంలో నిమగ్నమైపోయాడు. చివరికి యజమాని అతడి భుజంపై చేయివేసి తట్టాడు. దీంతో ఈ లోకంలోకి వచ్చిన దొంగ పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ తర్వాత పోలీసులకు దొరికిపోయాడు. ఆ దొంగను అంతగా ఆకర్షించిన పుస్తకం ఏంటో తెలుసా? గాడ్స్ ఎట్ 6 o'clock. దీనిని ప్రముఖ రచయిత గియోవన్ని నుచి. చోరీకి వచ్చి పుస్తకం చదవకుండా ఉండలేకపోయిన దొంగ విషయం తెలిసిన నుచి ఆ దొంగని ఎలాగైనా వెతికి పట్టుకుని ఆ పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నానని చెప్పారు. అతడు దొరికిపోయేసరికి సగం పుస్తకం మాత్రమే చదివి ఉంటాడని, కాబట్టి పుస్తకాన్ని ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పారు.